జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో ఎవరైనా గొడవలు ఘర్షణలకు పాల్పడితే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూరు డీఎస్పీ ఎన్ కోటారెడ్డి హెచ్చరించారు. జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ తర్వాత మండల పరిధిలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టామని చెప్పారు. ఎవరైనా గొడవలు అల్లర్లను సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో ఆయన సీఐ జి వేణుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎలక్షన్ ఓటింగ్ అయిపోయింది కాబట్టి రేపు 4వ తారీఖు జూన్ 4న కౌంటింగ్ జరగబోతుంది. జూన్ 4 కౌంటింగ్ సంబంధించిన ఈసీఐ గైడ్ లైన్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి గైడ్ లైన్స్ ప్రకారం ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం ఏంటంటే మనం 30 పోలీస్ యాక్ట్ కూడా ఆత్మకూరు సబ్ డివిజన్లో 30 పోలీస్ యాక్ట్ అనేది మనం ప్రమోల్గేషన్లో ఉంది. అట్లే ఆ రోజు 144 సెక్షన్ సిఆర్పిసి కూడా అమల్లో ఉంటుంది. అంటే ఒకరు 4 కంటే ఎక్కువ ఒక చోట గుమిగూడి ఉండడం అట్లాంటివి నిషేధించారు. సభలు సమావేశాలు కానీ ఎలాంటి విక్టరీ పొజిషన్స్ పర్టికులర్గా అవి ఏ పార్టీ వాళ్ళు పెట్టడానికి లేదు, పర్మిషన్ ఉండదు, ఖచ్చితంగా అవి లేకుండా చూసుకోవాల్సిన అవసరము అందరికీ ఉంది. అట్లే ఈ బాణసంచ ఫైర్ క్రాకర్స్ కాల్చడము, తర్వాత పొజిషన్కి వెళ్ళడము, లేకుంటే ఈ ఉత్సవాలు చేసుకోవడము, రోడ్ల మీదకి రావడం, ఇవన్నీ నిషేధించడం జరిగింది. ఇలా ఆ రోజు ముందు రోజు నుంచే ఈవినింగ్ నుంచి వైన్ షాపులు కూడా అన్ని బంద్లో ఉంటాయి. అవి కూడా ఎట్టి పరిస్థితులు ఈ లిక్కరు లూజ్ సేల్గా అమ్మడం కానీ లేకుంటే ఇలాంటివి కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. తర్వాత ఈ పెట్రోల్ బంకులలో లూజ్ కూడా అమ్మకూడదు అనేది ఈసీఐ గైడ్ లైన్స్ ఇచ్చినారు, అవి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తర్వాత ఫైర్ క్రాకర్స్ షాప్లో కూడా వాళ్ళ షాప్ ఓనర్స్కు లైసెన్సులు ఎవరైతే ఉన్నారో ఆ లైసెన్సుగా ఉండే ఫైర్ క్రాకర్స్ యజమానులు కూడా అమ్మకందారులు కూడా ఎలాంటి ఫైర్ క్రాకర్స్ ఏ రాజకీయ పార్టీలకు అమ్మవద్దు అని చెప్పేసి నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయి. అవి కూడా మేమందరం పిలిచి వాళ్ళకు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అట్లే పెట్రోల్ బంకుల వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేసినాం. తర్వాత ఈ నెల 4వ తారీఖు కౌంటింగ్ అయితే జూన్ టిల్ ఎండ్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అది 6వ తారీఖు వరకు ఉంటుంది. 6వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇప్పుడు నేను చెప్పిన ఏవి కూడా ఉల్లంఘించడానికి వీల్లేదు. చట్ట ప్రకారం ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలి. అన్ని సబ్ డివిజన్లో అన్ని గ్రామాల్లో సమస్యాత్మక గ్రామాలు ఏమిటి, తర్వాత అక్కడ ట్రబుల్గా క్రియేట్ చేసే వాళ్ళు ఎవరనేది కూడా ఐడెంటిఫై చేసింది, వాళ్ళ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశాం, వాళ్ళ కౌన్సిలింగ్ కూడా ఇచ్చాము, అన్ని విలేజ్లు కూడా తిరుగుతున్నాం. బై అండ్ లార్జ్ మన దగ్గర అంత పెద్ద ట్రబుల్ చేసి చేస్తారని మేము యాంటిసిపేట్ చేయట్లేదు. ఇక్కడ అంతా ప్రజలు ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటారు కాబట్టి ఇదే విధంగా ఎలక్షన్స్ ఎట్లయితే శాంతియుతంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకొని అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజలు ఎట్లయితే ఉన్నారో అట్లా ఈ కౌంటింగ్ అయ్యి కౌంటింగ్ రోజు కౌంటింగ్ అయిన తర్వాత కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉండి ఎలాంటి చట్ట వ్యతిరేక చర్యలు కానీ చెప్పిన ఆర్డర్స్ ప్రభుత్వ ఉత్తర్వులు కానీ ఈసీఐ గైడ్ లైన్స్ కానీ ఉల్లంఘించకుండా ఉంటారనేది మేము ఆశిస్తున్నాం. అలా ఉల్లంఘించిన మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలి. మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి సమస్యాత్మక గ్రామాలు కానీ లేకుంటే ఎక్కడన్నా ప్రాబ్లం ఎక్కడన్నా సమస్యలు సృష్టించబడతాయి లేకుంటే అన్న ఏరియాలో కార్డన్ సెర్చ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మన పోలీసు బలగాలతో కూడా విలేజ్లో తిరగడం జరుగుతుంది. ఎస్ఐలు సేలు మేము అట్లే ప్రజలకు అవగాహన కూడా కలగజేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి. ఇట్లా ఇదే విధంగా మన ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎవరు గెలుపుకోవటాలనేది మనం నిర్ణయించేది కాదు. గెలుపు ఎవరు గెలిచినా ఎవరు స్పోర్టివ్గా తీసుకొని అది ప్రజలు సమయంలో రాజకీయ పార్టీలు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కానీ దానికి సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంగానే ఉంటున్నారు, సూచనలు వాళ్ళకి తెలుసు కదా. మన దగ్గర అక్కడ అట్లాంటి మాది మనకు మీకు అందరికి తెలిసిందే, ఇక్కడ మన దగ్గర వేరే మిగతా రాష్ట్రంలో కొన్ని ఏరియాలు జరిగి ఉండొచ్చు కానీ మన దగ్గర అలాంటి ఇష్యూస్ ఏం లేవు. మన సబ్ డివిజన్ కాబట్టి మన సబ్ డివిజన్లో ఏం లేదు. అయినా కానీ ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని మేము జరగలేదు కాబట్టి జరగవు అని మేము అనుకోవట్లేదు. జరుగుతాయి అనే ఉద్దేశంతోనే ముందు అలర్ట్నెస్ అనేది మేము మా అలర్ట్నెస్ మేము అప్పుడందరూ అందరు రాజకీయ పార్టీలు ప్రజలు కూడా ప్రశాంతంగా ఉండాల్సిందిగా చట్టానికి వ్యతిరేకంగా ఉండొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
జనరల్ గా మేము ఎలక్షన్ ప్రాసెస్ బిగిన్ అయిపోయిన చేస్తున్నాం. దశ మా సబ్ డివిజన్ లో 2000 మందిని చేసినాం. అంటే మాకు వెంకటగిరి నియోజకవర్గంలో 3 మండలాలు వస్తాయి, రాపూరు, కలువాయి, సైదాపురం, ఇక్కడ 6 మండలాలు అన్ని కలిపి మేము 2005 చేస్తున్నాం. అప్పటి నుంచి చేసాం. ఇప్పుడు వీళ్ళల్లో కౌంటింగ్ కు సంబంధించి కూడా ఇంకా మేము ఐడెంటిఫై చేసినాం కొంతమంది. దాంట్లో మేము మామూలు కౌన్సిలింగ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఎంత అంత తీవ్రంగా చట్టాలు వ్యతిరేకంగా ఎవరు చేయగలరు చేయట్లేదు కాబట్టి దానికి అనుగుణంగానే మేము వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడం కానీ ఇలాంటి గ్రామాల్లో అవగాహన పెట్టి మేము విజిట్ గ్రామాల్లో విజిట్ చేయడం కానీ జరుగుతాం. థ్యాంక్ యూ సార్. జనరల్గా మేము సీసీ కెమెరాలు కూడా అవసరమైన ప్లేస్లో ఎక్కడైతే న్యూసెన్స్ జరిగేదానికి అవకాశం ఉందో అక్కడ సీసీ కెమెరాలు కూడా మేము చెప్పించి లోకల్ వాళ్ళ సహకారంతో ప్రజల సహకారంతోనే సీసీ కెమెరాలు కూడా అమర్చడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఏం జరిగినా కానీ మాకు ఇమ్మీడియట్గా మా రిస్క్ వస్తుంది. కాబట్టి అలాంటి ఎవరన్నా ఆలోచన ఉన్నా కానీ విరమించుకోవాల్సి కోరుతున్నాను. వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానము నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం 2024 May 28 నుంచి June 7 వరకు బ్రహ్మోత్సవాలు జరుగును. ఈ నెల 28 రాత్రి 8 గంటలకు అంకురార్పణ, June 3 రాత్రి 11 గంటలకు రావణ సేవా ఉత్సవము, 4 రాత్రి 8 గంటలకు వెండి నంది సేవా ఉత్సవము, 5 ఉదయం 8:30 రథోత్సవము, 6 ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవము, రాత్రి 7 గంటలకు తెప్పోత్సవము అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఇట్లు విరుపవార్జుల గిరికృష్ణ, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి.